హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త మరియు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మూవ్వా శ్రీనివాస్ గారు, మాధురి హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే ఈశ్వర్. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులందరికీ అందిస్తున్నారు. డాక్టర్ గారు, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హార్ట్ ప్రాబ్లం అంటే ఎక్కువ మందికి హార్ట్ అటాక్ అని కామన్గా క్యాజువల్గా వాడుతూ ఉంటాం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పట్టకుండా ఉంటే ఏం చేయాలి? కొలెస్ట్రాల్ తక్కుంటే రక్తనాళాల్లో పట్టదు. సో కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలు ఏమిటి? ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలు అంటే తినడంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండే తిండ్లు తినడం. ఒకవేళ శరీరంలో రక్తనాళాల్లో శరీరం ఉండే కొవ్వే రక్తనాళాల్లో ఉంటుంది, రక్తనాళాల్లో ఉంటుంది, ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది, బేసికల్లీ లివర్, ఫ్యాటీ లివర్ అంటారు, గుండు చుట్టూ ఉంటుంది, మెడదట్లు ఉంటుంది, పొట్టలో అవయవాలు చుట్టూ ఉంటుంది. ఈ ఫ్యాట్ తగ్గడానికి రెండే మార్గాలు బేసికలీ, ఒకటి డైట్, ఇంకోటి ఎక్సర్సైజ్. ఇవి చేసినట్లయితే కనుక శరీరంలో ఫ్యాట్ తగ్గుతుంది, రక్తనాళాల్లో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మంచిది? హార్ట్ అనేది ఒక మజిల్ అండి, కండ అది బేసికలీ. సో కండ, హార్ట్లో కండ మన శరీరంలో చెస్ట్ మీద, చేతుల మీద, కాళ్ళలో ఉండేటువంటి మజిల్ ఏదైతే ఉందో అది మెటబాలిజంకి ఇంజిన్ అది బేసికలీ. సో దాంట్లో కనుక మనకి హెల్త్ ఉన్నట్లయితే అది మీ రక్తనాళాల హెల్త్కి సంబంధించి, ఎందుకు రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లడ్ పోయేది మజిల్స్కి వెళ్తుంది. మజిల్ హెల్తీగా ఉందనుకోండి, రక్తనాళాలు హెల్తీగా ఉంటాయి. రక్తనాళాలు రోడ్లు లాంటివి. ఇప్పుడు ఇళ్లల్లో కూడల్లో అంతా చెత్త పెరుగుని పోయింది అనుకోండి, ఆ చెత్త రోడ్డు మీదకి వస్తుంది కదా. సో రోడ్డు క్లీన్గా ఉండాలి, ఎట్లా ఉండాలంటే అదంతా ఇళ్లలోది కూడల్లో ఉండే చెత్త తీసేస్తే రోడ్డు కూడా క్లీన్గా ఉంటాయి. సో అలాగనే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఉండకూడదంటే శరీరంలో టిష్యూల్లో మజిల్లో బేసికలీ మజిల్స్ క్లీన్గా ఉండాలి. అంటే మజిల్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మజిల్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మజిల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అంతా అది కన్జ్యూమ్ చేసుకుంటుంది ఎనర్జీ కోసం. సో మజిల్ క్లీన్గా ఉంటుంది, అప్పుడు రక్తనాళాల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో హార్ట్ అటాక్లు, పెరాల్టిక్ అటాక్లు ఛాన్స్ తక్కువ. డాక్టర్ గారు, ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి? సో ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ అది హార్ట్ అటాక్ అనేది మీకు తెలుసుకోవడానికి ఈసీజీ అంటూ చేయాలి. బేసికలీ మీకు ఈసీజీ కనుక చేసే అది కూడా లేకపోతే కనుక యూజువలీ హై రిస్క్ ఉన్నవాళ్ళు, నేను చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ బీపీ ఉండి స్మోక్ చేసేవాళ్ళు, లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి స్మోక్ చేసేవాళ్ళు, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఆస్పిరిన్ ట్యాబ్లెట్ మీ జేబులో పెట్టుకోండి. ఇప్పుడు 325 mg ఆస్పిరిన్, దాన్ని డిస్ప్రిన్ అంటారు, ఈకోస్ప్రిన్ అంటారు, డిస్ప్రిన్ అయితే బెటర్. ఈ ట్యాబ్లెట్ జేబులో పెట్టుకోండి. ఒకవేళ కనుక మీకు టిపికల్ పెయిన్ అనిపించినా లేదా అనుమానం ఉన్నా మీరు వేసుకోవాల్సిన సార్బిట్రేట్ కాదండి, మీరు తీసుకోవాల్సింది ఆస్పిరిన్ ట్యాబ్లెట్. ఆస్పిరిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే అది రక్తం పల్చబడే ట్యాబ్లెట్ కాబట్టి ఒకవేళ మీ ప్రాబ్లం ఉన్నా అది కొంతవరకు దానికి మీకు కొంతసేపు ఆపుతుంది అది. సో దాని తర్వాత మీరు ఎంత త్వరగా అంత త్వరగా మీరు మెడికల్ ఫెసిలిటీ రీచ్ అవ్వాలి. ఎందువల్లంటే హార్ట్ అటాక్ అంటే రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయిపోయింది, రక్తం గడ్డగట్టి. సో దాన్ని గడ్డ కరిగించే ఇంజెక్షన్ మీరు ఎంత త్వరగా తీసుకోగలిగితే అంత బెనిఫిట్ మీకు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు క్యాచ్ ఇట్. ఆ నొప్పి ఎక్కడ, ఆ టిపికల్ నొప్పి వచ్చినప్పుడు మీరు త్వరగా రికగ్నైజ్ చేస్తే మీరు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోగలరు, మెడికల్ ఫెసిలిటీకి తొందరగా వెళ్ళడం అనేది ముఖ్యం. ఫస్ట్ అవర్ ఈజ్ ది బెస్ట్ అవర్, నెక్స్ట్ 3 hours ఆర్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 3 hours లోపల కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఎంత పెద్ద హార్ట్ అటాక్ వచ్చినా రివర్స్ అవుతుంది. ఆ తర్వాత గుండె పంపింగ్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. 12 hours దాటితే మీరు వరల్డ్స్ బెస్ట్ సెంటర్కి వెళ్ళిన వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, అంటే మంచి బాగుంటారు అక్కడ. గుండె పంపింగ్ చాలా వరకు వీక్ అయిపోతుంది. సో మీరు ఎంత త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీ గుండె అంత మీరు ప్రిజర్వ్ చేసుకోగలరు. డాక్టర్ గారు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? సో ఈ రెండు బేసికలీ అడిక్షన్స్, సబ్జెక్ట్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు. సో ఒకటి నికోటిన్స్, పొగాకులో ఉన్న నికోటిన్, రెండోది ఆల్కహాల్ బేసికలీ. గుండె పరంగా ఆల్కహాల్ కంటే కూడా స్మోకింగ్ హార్ట్ అటాక్ కాజ్ చేయడానికి ఎక్కువ కారణం. అందు ఆ స్మోక్లో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్, ఇదైతే ఉందో టార్, ఈ రెండు డేంజరస్ పదార్థాలు. దీనివల్ల రక్తం ఎక్కువ గడ్డగడుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లేకపోయినా కూడా రక్తాన్ని గడ్డగట్టిస్తుంది అది. సో రక్తాన్ని గడ్డగట్టించే అంత చెడు చేసేది అది బేసికలీ. సో దీన్ని ఆపడానికి
దిస్ అ బిగ్ టాపిక్ బేసికలీ. ఒక నిమిషంలో చెప్పాలంటే డి అడిక్షన్ సెంటర్స్ అంటూ ఉన్నాయి. ఈ రెండింటికి కూడా సబ్స్టెన్స్కి మనం బాడీ అలవాట్ అయిపోయేది, దాన్ని లేకపోతే మనం శరీరం రియాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని డి అడిక్షన్ కార్యక్రమాలు అవసరం. దానికి నికోటిన్ చూయింగ్ గమ్స్ అంటారు, ఆల్కహాలిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఒక డి అడిక్షన్ సెంటర్లో మీరు మిమ్మల్ని మీరు కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లమ్ని అసెస్ చేసి వాళ్ళు మీకు తగు సలహా ఇవ్వగలరు. ఓకే డాక్టర్ గారు, హార్ట్ అటాక్ రావడానికి కొలెస్ట్రాల్ ఎంతవరకు కారణం అంటారు? హార్ట్ అటాక్ రావడానికి కొలెస్ట్రాల్ ప్రధాన కారణం అండి. కొలెస్ట్రాల్ మాత్రమే కారణం, మిగతావన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచి ఆపరేట్ చేస్తాయి. ఇప్పుడు షుగరు, బీపీ ఇవన్నీ అని చెప్తున్నాను చూసారా, ఫ్యామిలీ హిస్టరీ ఎస్పెషల్లీ, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తాయి. సో ఈ కొలెస్ట్రాల్లో లిపిడ్ ప్రొఫైల్ అంటారు, దాంట్లో ఎల్డిఎల్ లో డెన్స్ లైపోప్రోటీన్ ఎల్డి అనేటువంటి ప్రధానమైనటువంటి మనకి శత్రువు. సో ఇది రక్తనాళాల్లో పేరుకునిపోవడం వలన రక్తనాళాలు సన్నబడతాయి బేసికలీ. సో సన్నబడటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ గారు, అధిక రక్తపోటుతో బాధపడుతూ అలాగే గుండె జబ్బుతో బాధపడుతున్న వారు వయాగ్రా వాడటం వల్ల ఎటువంటి అనర్థాలకు దారితీస్తుంది? సో అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, గుండె జబ్బు ఉన్నవాళ్ళకి వయాగ్రా వాడవచ్చా అంటే వాళ్ళు బేసిక్గా వాడవచ్చా అండి, దాన్ని తెలియదంట అనుమానం లేదు. కానీ గుండెపోటు గుండె హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని రకాల మందులు వాడుతున్నట్లయితే కనుక ఆ మందు ఆపి వయాగ్రా వాడవచ్చు. సో అలాంటి సార్బిట్రేట్, ఇస్మో, ఇమ్డ్యూర్ ఇట్లాంటి మందులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపి వాళ్ళు ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఎంతకాలం ఆపాలంటే కనీసం 2 డేస్ ఆపాల్సి వస్తుంది. సో లేదా అది మీ డాక్టర్ సలహా ప్రకారం మీరు చేయాలి, మీ సొంతగా మీరు చేసేయద్దు. సో మీ డాక్టర్ని అడగండి, మీరు సిగ్గుపడితే ఉపయోగం లేదు, మీరు ఈ మందులు నేను వయాగ్రా వాడదాం అనుకుంటున్నాను. వయాగ్రా అనేది అమెరికన్ పేరు, ఇండియన్ పేరు కాదు. ఇండియన్ పేరు రకరకాల సుహాగ్రా, పెనాగ్రా ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. సో ఇది మీరు వాడదలుచుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి పోయి ట్యాబ్లెట్ వాడదలుచుకున్నాను, మందులు ఏమన్నా నాకు వాడకూడని మందులు ఉన్నాయా, ప్రాస్టేట్ మందులు, గుండె మందులు ఇట్లాంటివి తీసే మీకు తీయించగలిగితే లేదా దాని సబ్స్టిట్యూట్స్ మీకు పెట్టగలిగితే మంచిది అని అడిగి ఆ ప్రకారం మీరు చేయాలి. డాక్టర్ గారు, ఆస్తమా, ఎవరైతే ఆయాసంతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఏంటంటే వయాగ్రా వేసుకోవచ్చు అని. సో వయాగ్రా అటువంటి వాళ్ళు వాడచ్చు అంటారు డాక్టర్ గారు? ఆస్తమాకి వయాగ్రాకి సంబంధం లేదండి. వయాగ్రా ఆస్తమా ఉన్నవాళ్ళు వాడచ్చు, ఎట్లాంటి అనుమానం లేదు దాంట్లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులందరికీ అందించారు. సో వ్యూయర్స్ చూశారు కదా, మొత్తానికి డాక్టర్ మూవ్వా గారు చాలా చక్కని సమాచారాన్ని మన అందరికీ కూడా ఇచ్చారు. సో తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. నమస్తే, నేను పెద్దకేశ్వర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.